సొరకాయ బీన్స్ పులుసుకి కావలసిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, బీన్స్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్పు, టమాటా ముక్కలు 1/2 కప్పు, పోపు దినుసులు 1 స్పూను, చింతపండు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు కొద్దిగా, కారం కొద్దిగా, పసుపు కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా. సో ఇది పులుసు కదా, కొంచెం కావాలా ఆయిల్? సరిపోతుంది, నార్మల్గా వేద్దాం. వేసి వేయినట్టు. సో పాన్ కాస్త వేడైన తర్వాత మనం 1 బై 1 స్టార్ట్ చేస్తాము. అయితే మనం ఇప్పుడు లేడీస్ స్పెషల్ సీజన్లో ఉన్నాం కదా మ్యామ్, యూజువల్గా కిచెన్లో ఎక్కువగా పని చేస్తూ చేస్తూ జాయింట్ పెయిన్స్ అని ఒక అంటే కంప్లైంట్ ఉంటుంది, నడుము నొప్పి కానీ ఏదైనా, మామూలుగా వాటిని మనం ఎలా తగ్గించుకోవచ్చు అంటారు? అసలు ఎందుకు వస్తాయి ఈ పెయిన్స్? నడువు నొప్పి, కాళ్ళ నొప్పులు ఇవన్నీ ఫస్ట్ అధిక బరువు ఉంటే కనుక వస్తుంది, ఎక్కువ ఉంటే. సో ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత ఏంటంటే కాల్షియం కూడా తగ్గిపోతుంది, కాబట్టి కాల్షియం లాసు, ఇటు వెయిట్ పెరగడం, ఈ రెండు యాడ్ అయ్యి ఏంటంటే క్రమంగా సడన్గా వచ్చే నొప్పులు కాదు, నెమ్మదిగా డెవలప్ అయ్యే పెయిన్స్. అంటే మనం కొంచెం మీరు అన్నట్టుగా చక్కగా చిన్న వయసులో మనకు తెలియదు, వయసు పెరిగే కొద్దీ మనలో కంప్లీట్గా అన్నీ తగ్గుతూ ఉంటుంది కాబట్టి, మన రెసిస్టెన్స్ అంత తగ్గుతూ ఉంటుంది కాబట్టి అవన్నీ బయటపడతాయి అంటారు. బయటపడతాయి. అది దాంతోపాటు చూసుకున్నా కూడా మనకు చిన్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీకి, పెద్ద అయిన తర్వాత ఫిజికల్ యాక్టివిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చిన్నప్పుడు పరిగెడతాము, ఆడుకుంటాము, తెలియదు, ఫ్రెండ్స్తో ఆటలు ఇవన్నీ ఉంటాయి, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అవే ఉండదు. మీరు ఇక్కడి నుంచి అక్కడికి పరిగెట్టరు ఎప్పుడు, ఒక రూమ్లోంచి ఒక రూమ్కి వెళ్ళాలని నెమ్మది నడిచి వెళ్తారు. సో ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, బోన్ కాల్షియమ్స్ తగ్గిపోతాయి. అండ్ ఏంటంటే మన నుంచునే పోస్చర్ ఎట్లా ఉంది, చాలా మంది అంటే ఒక పక్కకు నుంచుంటారు, లేకపోతే ఇట్లా వంగి నుంచుంటారు. సో స్ట్రెయిట్గా నుంచోవడం, స్ట్రెయిట్గా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. పూర్వం ఎలా అంటే కింద మట్ట వేసుకుని కూర్చునేవారు, అవును. ఇప్పుడు అలా కాస్త సోఫాస్ వస్తున్నాయి, రిక్లైనర్లు వస్తున్నాయి, హ్యాపీగా ఇట్లా పడుతుంది తినేవాళ్ళు కూడా, తినడం చారబడిపోతుంది వెనక్కి, మాట్లాడితే మంచం ఎక్కేసి పడుకుంటారు ఇటు అటు అంతే అంతే. సో ఇలా కాదు, మీరు టీవీ చూసినా ఏం చూసినా పోస్చర్ కరెక్ట్గా ఉంచుకునేలా చూడండి, అది బెస్ట్ ఫస్ట్ థింగ్. నెక్స్ట్ కాల్షియం ఫుడ్స్ అంటే మనకి పాలు, చిన్నప్పుడు పాలు తాగుతాము, పెద్ద అయిన తర్వాత అక్కర్లేళ్ళే చిన్నపిల్లలకి అవసరం, పెద్ద అయిన తర్వాత పాలు అవసరం లేదు అంటారు, కానీ అలా కాదు, పెద్ద అయిన తర్వాత కూడా ఒక గ్లాస్ పాలు తాగండి, కాల్షియం ఉంటుంది అందులో. సో అలవాటు చేసుకోండి కాల్షియం. ఒకవేళ మీరు పాలు తాగట్లేదు అనుకుంటే కాల్షియం సప్లిమెంట్ వేసుకోవాలి మ్యామ్. సో ఒకసారి తెలుసుకుందాం ఇంకా. యా, సో ఇందులో ఫస్ట్ రైస్ వేద్దామా, అది ఉడుకుతుంది కదా. అవును, ఇప్పుడు మూత పెట్టేద్దాం. నూనె కూడా వేడెక్కింది. సో ఫస్ట్ ఏం వేసుకుంటాం? ముందుగా పోపు దినుసులు, దాంతోపాటు పచ్చిమిర్చి, సో పులుసు అనగానే మనకి అది పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి దానికి తగ్గ కారం కారం ఉంటేనే ఆ పులుసుకి ఒక మజా వస్తుంది. కరివేపాకు, చలికాలంలో అంటే మామూలుగా కుట్లు పడి ఉంటాయి, సూచెస్ ఉంటాయి కదా, సో ఆ కుట్లు కూడా కొంచెం ఈ చలికాలంలో ఏమో చల్లదనానికి ఏంటో బాగా లాగుతాయి అంటారు కదా, సో ఎందుకని స్పెషల్లీ దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అంటారు? సూచర్స్ లాగడం అన్నది కామన్, అందరికి చాలా మందికి సీ సెక్షన్ అవుతుంది, సిజేరియన్ ఆపరేషన్స్ అవుతాయి, లేకపోతే ఏదో ఒక కారణం వల్ల స్టిచెస్ ఉంటే గనుక చలికాలంలో అక్కడ లాగుతున్నట్టు అంటే ఒక గుచ్చుతున్న పోటు వస్తుంది అన్నమాట. అది ఏంటంటే మీ మజిల్ వీక్గా ఉంటే గనక ఎక్కడైతే సూచర్స్ ఉన్నాయో అక్కడ మజిల్ టేర్ ఉంటుంది, సో ఆ మజిల్ సరిగ్గా లేకపోతే గనక ఆ పెయిన్ వస్తుంది. అందులో ఈ చలికి కొంచెం ఆ పెయిన్ తెలుస్తుంది. సో అలా కాకుండా ఏంటంటే మీకు సూచర్స్ ఉన్నాయి, చాలా మందికి ఆపరేషన్ ఏంటంటే ఇంకా అసలు ఎక్సర్సైజ్ జోలికి కూడా వెళ్ళరు. అవును, సీ సెక్షన్ అయింది అంటే ఇంకా అమ్మ 6 మంత్స్ అసలు నీళ్ళల్లో కూడా కాలు పెట్టకూడదు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కానీ అప్పుడు పద్ధతులు వేరు, పూర్వం అయితే అది వేరు. కానీ ఇప్పుడు ఏంటంటే మనం తీసుకుంటున్న మెడిసిన్స్కి, మనం వాడుతున్నామని తీసుకున్న ఆహారాన్ని అన్నింటి కూడా ఎక్సర్సైజ్ కూడా అవసరం. సో 6 మంత్స్ అన్నది మనం తీసేయచ్చు, మనం తీసేయచ్చు. మీకు డాక్టర్ని అడిగితే వాళ్ళు చెప్తారు ఎక్సర్సైజెస్ కూడా. సో మీకు అక్కడ మజిల్ డెవలప్ అవ్వడానికి ఆ ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం ఉంది. సో అలా మజిల్ కరెక్ట్గా ఉంటే కనుక నొప్పి రాదు. సో ఎక్సర్సైజెస్ కరెక్ట్గా చేస్తే మనకి ఏది కూడా కుట్లు అనేది చలికాలంలో ఆ పోటు అంటే లాగడం అనేది ఏది ఉండదు అంటారు. ఓకే మ్యామ్, సో నెక్స్ట్ ఏం వేసుకుందాం అయితే? ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, మరి సొరకాయ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి?
సొరకాయ చాలా వరకు మనకి ఏంటంటే పచ్చం కూరలు అంటారు, సొరకాయ బీరకాయ ఇవన్నీ కదా, ఎందుకంటే అది త్వరగా అరుగుతుంది అండ్ మనకి విటమిన్స్ మినరల్స్ కూడా ఇస్తుంది. సో మీకు ఏదైనా ఒంట్లో బాగా పోయినా లేకపోతే హాస్పిటల్ సిజేరియన్ సెక్షన్ అయినా లేకపోతే ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత అయినా సరే సొరకాయ బీరకాయ ఇవన్నీ ఎక్కువ పెడతారు, ఎందుకంటే ఈజీగా డైజెస్ట్ అయ్యి మనకి ఎనర్జీ వస్తుంది కాబట్టి. సో సొరకాయ యొక్క ఉపయోగం ఏంటంటే దాంట్లో విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి అండ్ డైజెషన్ ఇస్ వెరీ ఈజీ. ఓకే, మంచి డైజెషన్ కాబట్టి అప్పుడే డిశ్చార్జ్ అయిన వాళ్ళకి అరుగుదల తొందరగా ఉండాలి కాబట్టి ఇలాంటి రెసిపీస్ బాగా ఫాలో అవ్వండి అయితే హ్యాపీగా. సో నెక్స్ట్ ఉల్లిపాయలు బాగానే వేగిపోయాయి, ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తాం. టమాటా ముక్కలు, బీన్స్. సో ఆల్రెడీ బీన్స్ చెప్పారు కదా, మంచి ప్రోటీన్ ఫుడ్. సొరకాయ ముక్కలు, దీంట్లో మనం పసుపు ఉప్పు కారం ధనియాల పొడి. సో ఫస్ట్ మనం పులుసుకి ముక్కలన్నీ కూడా పట్టాలి, ఉప్పు కారం పసుపు ఈ మసాలా అంతా కొంచెం బాగా పడితే అప్పుడు అంటే నూనెలో కూడా బాగా వేగనిస్తాయి కదా, అంటే ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు వెయిట్ చేస్తున్నాం మ్యామ్. ఓకే, సో ఆల్రెడీ మనము చింతపండు పులుసు కోసం చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాము, ఇప్పుడు చింతపండు పులుసు తీసేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి పులుసు కూడా రెడీగా ఉంది, వేసేనా అందరూ డైరెక్ట్గా వేసుకుందాం. ఇప్పుడు మనం పులుసు వేసేసుకున్నాము. కొంచెం వాటర్ వేసి మనకి సొరకాయ బీన్స్ పులుసుకి కావలసిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, బీన్స్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్పు, టమాటా ముక్కలు 1/2 కప్పు, పోపు దినుసులు 1 స్పూను, చింతపండు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు కొద్దిగా, కారం కొద్దిగా, పసుపు కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా. సొరకాయ బీన్స్ పులుసు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. అది వేడైన తర్వాత పోపు దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు, బీన్స్ ముక్కలు, సొరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలిపి మగ్గనివ్వాలి. ఆ తర్వాత చింతపండు రసం పిండి వేసి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సొరకాయ బీన్స్ పులుసు రెడీ.